టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలంటూ అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నిరసన దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ప్రధానమంత్రిని కలిసి పరిస్థితులను వివరించేందుకు సిద్ధమని చెప్తున్న ప్రభాకర్ చౌదరితో మా ప్రతినిధి చెల్లకే నాయుడు ఫేస్ టు ఫేస్. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి టిడ్కో ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కుట్రలు చేస్తూ వాటిని లబ్ధిదారులకు అందజేయకుండా నిరంకుశ పాలన పాటిస్తుందనే ఉద్దేశంతో మొత్తం మీద అనంతపురం కలెక్టరేట్ వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మొత్తం మీద ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణంపై భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మొత్తం మీద ఈ రోజు ఒకరోజు దీక్ష రాబోయే కాలంలో ఎలా రూపాంతరం చెందబోతుంది? అనంతపురంలో జిల్లా ముఖ్య కేంద్రంలో 9000 ఇళ్లు, 6117 మొదటి ఫేజ్ లోను, రెండో ఫేజ్ లో 3062 ఎకరాల సువిశాలమైనటువంటి దాంట్లో 616 కోట్లతో ఏర్పాటు చేసినటువంటిది. ఆటో డ్రైవర్లు, తర్వాత కూలీలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కంటినెంట్ ఉద్యోగులు ఎంతో మంది కావాలని చెప్పి సొంత ఇంటికలు నిర్వహించడానికి కంప్లీట్ చేసి 60-70% పూర్తయ్యాయి, కొన్ని 30% అయ్యాయి. మీరేమో సొంత ఇంటికల నెరవేర్స్తా జగనన్న కళ అని చెప్పి సెంటు స్థలం ఎక్కడ అరణ్యాల్లోనో అడవుల్లోనో సమాధుల్లోనో మీరు ఇచ్చకపోతే అది ఎప్పుడు కడతారు? జానడి బెత్తడు సెంటు స్థలంతో ఏమి సాధిస్తారు? పూర్తిగా ఉన్నటువంటి కంప్లీట్ ఎందుకు చేయకూడదు? ఎన్టీఆర్ రామారావు గృహ పేరుతో పెట్టిన ఎన్టీఆర్ గృహాలు ఎక్కడ పేరు వస్తాయని చెప్పి పేరు కోసం ఆ జిజ్ఞాసతో, ఆ యొక్క దురాశతో, ఆ దుర్గతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేశారనేటువంటి బాధతో వీటిని అర్ధాంతరం కాపాడడం అనేటువంటి దారుణమైంది. ప్రజాధనం అందులో బెనిఫిషియర్స్ డౌన్ పేమెంట్ కడితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మీ ఇమిడి ఉన్న దాంట్లో కూడా బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నారు. తీసుకుంటే వీళ్ళకి అసలు ఇల్లు ఆక్యుపై చేయలేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు, మీరు కంతులు కట్టండి అని చెప్పి చెప్తున్నారు. సిబిల్లో కూడా వీళ్ళు అందరూ కూడా వస్తున్నాయి, మీరు డ్యూ ఉన్నారని. అంటే ఏమి దౌర్భాగ్యం ఇది? అందుకనే మేము నిరసన దీక్షను శాంతియుతంగా, మేము ఎవరిని కూడా బలవంతంగా పిలవలే. ఆర్పీలు, విలేజ్ సెక్రటరీలు, గ్రామ వాలంటీర్లు మీరు పోకూడదు, పోతే కేసులు పెడతామని చెప్పి ఎక్కడే కానీ ఇవి తీసుకొని రావడకోకుండా భయపెట్టేటువంటి పరిస్థితి. అంటే భయపెట్టి రాజ్యం ఎన్నాళ్ళు వెళ్తారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. మంచి పద్ధతి కాదు. ఎవరైనా మంచి చెప్తే వినండి, మంచి పనులు చేయండి. మళ్ళా ముఖ్యమంత్రిగా నువ్వే కావాలంటే మీ ఏలుబడిలోనే ఈ రాష్ట్రం ఉండి మాకేం బాధలేదు, కానీ చేసే పనిలో కూడా చిత్తశుద్ధి ఉండాలని. ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నామో అనంతపురంలో ఒకరోజు దీక్ష చేస్తున్నాం. చలనం రాకపోతే నేను ఏ రకంగా వీళ్ళ పట్ల బాధ్యత పట్ల ఉండాలా అండగా అని చెప్పి అనంతపురం జిల్లాలో స్టార్ట్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళకి అండదండలుగా ఉండి మనం సాంకేతిక పరంగానో లేదా న్యాయపరంగానో పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ఒక అంశం చెప్పండి సార్, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టెండర్ల వద్ద నుంచి అమరావతి నుంచి టిడ్కో ఇళ్ల వరకు మొత్తం పెద్ద ముఖ్యంగా ప్రధానంగా భారం పడుతుంది సామాన్యులకి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎలా చూస్తారు రాబోయే కాలంలో? ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ పరిస్థితి నెలకొంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకనే దౌర్భాగ్య పరిస్థితి. ప్రతివాడు బాధపడుతూ ఉన్నాడు. అంటే ఒక ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఆ రకంగా మనం ఏలుబడిలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాటితో పాటు పాతవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నిర్మూలన చేస్తామని అర్థం కాదు. ఎందుకంటే గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు 1.90 రూపాయలు బియ్యం అనౌన్స్ చేస్తే 2 రూపాయలను రామారావు గారు చెప్పిన తర్వాత 2 రూపాయలతో రామారావు గారు ఇచ్చారు. 1.90 రూపాయలు విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు, 2 రూపాయలకి ఇస్తాను ఇంకా 10 రూపాయలు అని చెప్పి ఇలా ఎలక్షన్ మేనిఫెస్టో. అదేవిధంగా ఇల్లు, ఎన్నో ఇల్లు కట్టాలని చెప్పి రామారావు గారు కట్టారు. అంటే ఈ విధంగా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అది పేదవాడికి అన్నం తినడానికి జిల్లా కేంద్రాలకు వస్తే, ఎక్కడైనా మండల కేంద్రాలకు వస్తే పస్తులతో ఉండలేకుండా మంచి ఖరీదైన భోజనం కావాలని చెప్పి ఒక సామాజిక సేవలో భాగంగా ఆనాటి ప్రభుత్వం చేస్తే అన్నా క్యాంటీన్లన్నీ భవంతులు కూడా కడితే, భవనాలు కూడా కడితే వాటిని కూడా నిర్వహణ చేశారు. అంటే నందమూరి రామారావు పేరు వస్తుందో లేదా చంద్రబాబు నాయుడు పేరు వస్తుందో. నేను ఎందుకు ఈ కపట ప్రేమ, ఈ కల్మషమైనటువంటి కుతంత్రాలతో కుట్రలతో కూడినటువంటి రాజకీయం అవసరమా? ఒక యువకుడిగా ప్రజల ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇచ్చారు. ఇంకా నీ నిజాయితీ నిరూపించుకో. ప్రజల పక్షాన ఏ ప్రభుత్వమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా మంచి చెప్తే విను, విని వాటిని అమలు పరిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా నువ్వేగా. ఆ విధంగా కాకుండా కక్ష సాధింపుతో ఇప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, టిడ్కో ఇళ్ళు అనంతపురంలో 9000 ఇళ్ళు ఇచ్చాం, రాష్ట్రం లక్షాది ఇచ్చారు. మా బంధువులు ఉన్నారా లేదా మా పార్టీ వాళ్ళు ఉన్నారా, మీరు విచారణ చేయండి. ఎవరైనా ఉంటే యోగ్యులు కాకుండా, అర్హులు కాకుండా ఉంటే ఇమ్ము నిర్మూలించండి, మిగిలిన వాళ్ళకి సాయం చేయండి. అంతేగానే ఏదో ఒక పార్టీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి దాని మీద కక్ష కట్టి చేయడం అనేది దారుణమైనది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఫైనల్ గా ఒక విషయం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఇల్లు కట్టినటువంటి సామాన్యులు పన్నుల ద్వారా వచ్చిన ద్వారా కట్టిన ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ప్రభుత్వం స్పందించకపోతే గవర్నర్ కానీ, ఎందుకంటే మీ రాష్ట్ర కమిటీ నుంచి ఒక రాష్ట్ర నాయకులందరూ కలిసి ఒక కమిటీగా గవర్నర్కి కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా సీఎంను కూడా కలిసే అవకాశం ఏమన్నా అవసరం వస్తే ప్రధానమంత్రిని కూడా కలుస్తాం.
కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఆ మేము కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా పోతాం రాతమూలికంగా పెడుతున్నాం ఆర్టీఎల్ కింద పెడుతున్నాం ఏవి లేకపోతే చట్టపరంగా పోరాడతాం ఇది మాజీ అనంతరం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్తున్నటువంటి విషయం ఏదైతే మొత్తం మీద ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా గతంలో తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఇది రాజకీయ కోణంలో లబ్ధిదారులకు అందజేయకుండా మొత్తం మీద నిర్మాణాలు ఆపి నిర్మాణం పూర్తయిన వాటిని కూడా లబ్ధిదారులకు అందజేయకుండా చేయడం అనేది ఇది చాలా కుట్రపూరితమైన అంశం అని ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా ఇక్కడ అనంతపురంలో మొదలైన దీక్ష రాష్ట్రవ్యాప్తంగా కూడా కంటిన్యూ కాబోతోంది రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో లబ్ధిదారులకి టిట్కో ఇళ్లను అందజేయకపోతే పూర్తి స్థాయిలో ఏదైతే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింప చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్ తో చెల్లకనాయుడు భారత్ టుడే అనంతపురం జిల్లా.